हाई फ्रेंड्स वेलकम टू श्रीपाद व्लॉग्स नेनु मी भवानी इप्पुडु नेनु मुलग चेट्टु गुरिंचि मरि चूपिद्दाम अनुकुंटुन्नानु मा मिद्दे तोटलोकि मुलग चेट्टु वच्चि 3 इयर्स कंप्लीट अय्यिंदि ई 3 इयर्स नुंचि कूडा माकु ई मुलकायलु अनेदि बागा वस्तुन्नायि इदि मेमु मोक्क तेच्चि पेट्टुकोलेदु 2 इयर्स बैक मेमु ई मिद्दे तोट स्टार्ट चेसिनप्पुडु सीड्स तेच्चुकुन्नामु ఫస్ట్ మేము ఆకుకూరలతో స్టార్ట్ చేసాము ఈ ఆకుకూరలతో స్టార్ట్ చేసినప్పుడు ఈ ములగ మొక్క కూడా మేము సీడ్స్ షాప్ లో మేము సీడ్స్ తెచ్చుకున్నాము ఈ సీడ్స్ తెచ్చుకొని మేము మొక్కలు పెట్టుకుంటం జరిగింది అప్పుడు మేము 20 లీటర్ల డబ్బాలో పెట్టుకున్నాము ఆ 20 లీటర్ల డబ్బాలో పెట్టుకున్నప్పుడు చాలా కాయలు వచ్చాయి మేము అప్పుడు వీడియోస్ చేయలేదు ఆ వీడియోస్ చేయలేదు కానీ ఫోటోస్ ఉన్నాయి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు మాత్రం ఆ మొక్కలు మేము మిద్ద తోటలో ఈ మడులు కట్టుకున్నప్పుడు ఆ డబ్బాల్లోంచి తీసి నేను ఈ డ్రమ్ములో పెట్టుకున్నాను ఈ డ్రమ్ములో మీకు ఆల్్రెడీ నేను అంతక ముందు కాకర మొక్క చూపించాను కదా ఈ కాకర మొక్క దగ్గర ములగ మొక్క ఉంది ఈ డ్రమ్ములో ఒకటి ఆ డ్రమ్ములో ఒక ములగ మొక్క ఉంది ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ములగ మొక్క మొత్తం ఈ పెద్ద డ్రమ్ములో రెండు ములగ మొక్కలు వేసుకున్నాను ఒక వంగ మొక్క ఉంది అవతల డ్రమ్ములో ఇంకో ములగ మొక్క ఉంది ఇవి బకెట్లలోంచి తీసి నేను మళ్ళా డ్రమ్ముల్లో పెట్టుకున్నాను మొన్న వారం క్రితం నేను రెండు కాయలు కోశాను ఆ కోసినప్పుడు ఎన్ని పిందలు చూస్తున్నారు కదా మనకు వారానికి 2-3 వారానికి 2-3 అలా ఒక్కసారి కాకుండా చక్కగా నాలుగు కాయలు ఒకసారి రెండు కాయలు ఒకసారి అలా వస్తున్నాయి చక్కగా అప్పుడు నుంచి కూడా మాకు ఈ ములగ మొక్క చక్కగా కాయలు వస్తుంది ఈ ములగ మొక్కకి మనం ఏం చేయాలంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ అన్ని మొక్కలతో పాటే మనం సాయిల్ అనేది పొడిపొడిగా ఉంటే వేర్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుందని చెప్పాను కదా అన్ని మొక్కలతో పాటే అన్ని వీడియోల్లో చెప్పినట్టే నేను కంపోస్ట్ కోకో బీట్ మట్టి కలిపి పెట్టుకున్నాను వారానికి ఒకసారి అన్ని ఇస్తాను దీనికి గొంగళపురుగు అనేది పడుతుంది ఈ గొంగళపురుగు అనేది మనం పట్టకుండా చూసుకోవాలి మాకు ఫస్ట్ లో 1 ఇయర్ బ్యాక్ అలా మధ్యలో పట్టేది ఇప్పుడు మాత్రం పట్టలేదు మాకు ఈసారి ఆకులకి దీనికి బాగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే గొంగళపురుగు ఆ గొంగళపురుగు అది రాకుండా మనం వేప నూనె అలాంటి కొట్టుకోవాలి అంతే కాదు ఫ్రెండ్స్ మనకి కాయలు గాని ఈ చెట్టు పెరగడానికి గాని మనం ఎప్పుడైతే ఈ చెట్టు కొంచెం పెరుగుదల వస్తుందో ఈ పెరిగినప్పుడు చూస్తారు కదా ఇదిగోండి ఇక్కడ కొమ్మలు కట్ చేశాను నేను ఈ కొమ్మలు కట్ చేశాను ఈ చెట్టు ఇంత ఎత్తు అవ్వగానే ఒక కొమ్మ ఇక్కడ కట్ చేస్తాం మనం పైకి నిలువుగా వెళ్ళే కొమ్మ ఏదైతే ఉందో అది కట్ చేసుకుంటే దాని దగ్గర నుంచి ఇటొక కొమ్మ వెళ్ళిద్ది మళ్ళీ ఇక్కడ నుంచి ఇటొక కొమ్మ వెళ్ళిద్ది అలా మనకి చెట్టు గుమ్మటంగా ఉండి కింద కింద కాయలు రావడానికి అవకాశం ఉంటుంది మనం అట్లాగే ఈ కాయలు కూడా మనకి కాప అయిపోయాక మళ్ళా పోత చిగురు వచ్చి గ్రోత్ అనేది మొక్కది బాగుంటుంది కొమ్మలు ఏదైతే వస్తుందో స్ట్రైట్ గా వచ్చే కొమ్మ తలకాయ కొంచెం తీసేస్తే ఒక కొమ్మకి రెండు కొమ్మలు వస్తాయి మళ్ళా ఈ రెండు కొమ్మలు కూడా పైకి వెళ్ళిపోతుంటే మళ్ళా తలకాయ కట్ చేస్తే అక్కడి నుంచి మళ్ళా ఈ కొమ్మ ఒక సైడ్ ఈ కొమ్మ ఒక సైడ్ అలా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకొక కొమ్మ మీకు చూపిస్తాను ఇక్కడ కూడా నేను కట్ చేశాను ఇక్కడ ఇక్కడ కట్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ ఒక కొమ్మ వచ్చింది ఇక్కడ ఒక కొమ్మ వచ్చింది అలా మనకి అలా కట్ చేసుకుంటే ఏంటంటే పోత అనేది తొందరగా వచ్చి మనకు కాయలు అనేది నిలబడతాయి ఆ మొక్కకి బలం ఎంతవరకు కావాలో అంతవరకు వచ్చి ఆ పోతకి కాయకి నిలబడటానికి మనకు అవకాశం ఉంటుంది ఇక దీనికి మేము మామూలుగానే అన్నిటితో పాటు సాయిల్ కానీ కంపోస్ట్ కానీ ఏదైనా 15 రోజులకు ఒకసారి అన్ని మొక్కలతో పాటే ఇస్తాం ఫ్రెండ్స్ ఇది అంతేకాకుండా ఈ ఆకుకూర మేము పప్పుల్లో కూడా వీక్లీ ట్వైస్ మేము వాడుతూ ఉంటాము ములగాకు చాలా ఆరోగ్యానికి మంచిది ఆకుకూర కూడా తినొచ్చు ఇక ఈ ములక్కాయల విషయానికి వస్తే చెప్పాను కదా ఫ్రెండ్స్ ములక్కాయలు ఇప్పుడు ఎన్ని కాయలు ఉన్నాయో హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడు ములక్కాయల హార్వెస్ట్ ఇది ఒక డ్రమ్ములో మొక్క దీనికి 2 కాయలు ఉన్నాయి మొన్న ఆల్రెడీ 2 కాయలు నేను కోశాను ఈ గోడ అవతలకు ఉన్నాయి గోడ పక్కగా పెట్టుకున్నాము నాకు అందమని మా వారితో కోపిస్తున్నాను అటు పక్కకు ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ అవతల డ్రమ్లో పెట్టిన మొక్కకి 3 కాయలు వచ్చినాయి 3 కాయలు వచ్చినాయి ఈ చెట్టుకు ఒక 5 కాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ 5 కాయలు కోసుకుందాము ఇది కాకర మొక్క అల్లుకుంది ఇదంతా
అందుకనే అలా ఉంది ఫ్రెండ్స్. నేను అరటిపళ్ళ ద్రావణం ఇవ్వటం వల్ల పూత స్టేజీలో నాకు కాయలు బాగా వచ్చినాయి. చూస్తున్నారు కదా ఇదిగోండి పూత, అసలు బాగా ఉంది. ఇదిగోండి పూత బాగా ఉంది ఫ్రెండ్స్. ఎన్ని ములక్కాయలు వచ్చినాయో, ఇది మాకు 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు 3వ సంవత్సరం, ఇప్పుడు కూడా మాకు కాయలు వచ్చినాయి. ఇప్పుడు వీడియోలు చేస్తున్నాం కాబట్టి మీకు నేను చూపించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 3 మొక్కలకి కలిపి, ఒక మొక్క ఏమో పూత మీద ఉంది, 2 మొక్కలకి కలిపి నాకు ఒక మొక్కకు 5 కాయలు వచ్చినాయి, ఒక మొక్కకు 3 కాయలు వచ్చినాయి. మొత్తం కలిపి ఎన్ని కాయలు వచ్చినాయి చూస్తున్నారు కదా. ఆల్రెడీ మొన్న నేను ఒక 2 కాయలు కోసాను. ఇవన్నీ మీకు చూపిద్దామని నేను ఈ ముల చిట్టు వీడియో చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మేము చేసే మరిన్ని వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.